సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో బాలాజీ, జిల్లా పర్యవేక్షకులు రంగారావు ఆధ్వర్యంలో సిరిసిల్లకు చెందిన శివరామకృష్ణ భజన మండలి భక్తులు, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి బాలాజీ శర్మ, జిల్లా పర్యవేక్షకులు రంగారావు ఆధ్వర్యంలో ఆలయ ముఖమండపంలో లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహకాధికారి ఆలూరి బాలాజీ శర్మ మాట్లాడుతూ 24 హుండీలు విప్పగా 62 రోజులకు గాను హుండీ ఆదాయం నగదు 65,18,785 రూపాయలు, మిశ్రమ బంగారం 25 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 500 గ్రాములు, విదేశీ కరెన్సీ 11 నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వాహకాధికారి ఆలూరి బాలాజీ శర్మ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు.